హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నన్ను ఒక అతను ఒక క్వశ్చన్ అడిగారు. అన్న, నేను బీకామ్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళొచ్చా లేదా అనేది. రైట్ గైస్, ఇక్కడ సహజంగా డిగ్రీలో మీరు రెండు విధాలుగా అనుకున్నట్లయితే కొంతమంది సైన్స్ గ్రూప్ ఉంటారు, కొంతమంది వచ్చేసి ఆర్ట్స్ గ్రూప్ ఉంటారు. సో ఈ సైన్స్ గ్రూప్ వాళ్ళకైతే ఏదో విధంగా టెక్నికల్గా వాళ్ళు అడ్వాన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ ఆర్ట్స్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ కానీ సైన్స్కి రిలేటెడ్ కానీ ఏం చదవరు కాబట్టి ఓన్లీ కామర్స్ రిలేటెడ్ చదువుతారు కాబట్టి అకౌంటింగ్ కాబట్టి వాళ్ళకి వెళ్ళడానికి కొంచెం హార్డే అని చెప్పాలి. సో వీళ్ళు కూడా జాబ్లు అయితే తెచ్చుకోగలుగుతారు ఐటీలో. బట్ ఐటీలో ఎలాంటి రకమైన జాబులు తెచ్చుకోగలుగుతారు అంటే వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యాజ్ ఎ ప్రోగ్రామర్స్, ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్, అండ్ సాఫ్ట్వేర్ బగ్ టెస్టర్స్ లైక్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్, క్యూఏ ఇంజనీర్, క్వాలిటీ అస్యూరెన్స్, ఇట్లాంటి రకమైన జాబులు తెచ్చుకోగలుగుతారు. సో దీనికి వీళ్ళు ఏం చేయాలంటే ఆ కోర్సెస్ నేర్చుకొని మ్యాక్సిమం 4 to 6 మంత్స్ కోర్సెస్ ఉంటాయి, అవి నేర్చుకొని అండ్ ఈ డిగ్రీ పెట్టుకొని వాళ్ళు వాటికి అప్లై చేస్తూ ఉండాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే సహజంగా డిగ్రీ వాళ్ళు ఎలాగ బయటకు వస్తున్నారో సైన్స్ వాళ్ళు కూడా అలాగే బయటకు వస్తున్నారు. వాళ్ళకి జాబులు లేక తక్కువ సాలరీస్కి చాలామంది చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ వాళ్ళు ఏ కంపెనీ అయినా తీసుకోవాలనుకుంటే బేసికల్గా కోర్ రిలేటెడ్ వాళ్ళనే తీసుకుంటారు, అంటే సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీ వాళ్ళని తీసుకుంటారు. వీళ్ళని కాక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వీళ్ళందరినీ తలదనేటట్టు మీరు ప్రిపరేషన్ ఉండాలి, మీ దగ్గర అంత నాలెడ్జ్ ఉండాలి, మీరు అలాంటివి చేయగలుగుతారు. ప్లస్ ఈ డిగ్రీ చేసిన వాళ్ళు జావా కానీ డాట్ నెట్ కానీ అరాకిల్ కానీ ఇట్లాంటి కోర్సెస్ అయితే ఎక్కువగా త్వరగా నేర్చుకోలేరు, వాటి మీద చాలా పట్టు ఉండాలి, ఎందుకంటే మీకు బేసిక్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటి వాటికి జాబ్స్కి అసలు వెళ్ళలేరు. సో ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కోర్సులు మాత్రం నేర్చుకొని ఆ విధంగా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, బట్ మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకున్న ఆర్ట్స్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మంచి, మీరు పిహెచ్డి లెవెల్లో కూడా వెళ్ళొచ్చు. సో అంతేగాని అనవసరంగా మళ్ళీ సైన్స్ సైడ్ వచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని దిమ్మ ఖరాబ్ చేసుకునే బదులు రేపొద్దున ఏదైనా రీసెషన్ వచ్చి జాబ్ పోయినా లేదంటే రేపొద్దున ప్రెజర్ ఎక్కువైపోయి దిమ్మ ఖరాబ్ అయినా పని చేయకపోయినా వాటి తీసేస్తే టీమ్ లీడర్స్ అని లేదంటే వర్క్ ప్రెజర్ అని లేదంటే ఓవర్లోడ్ అని లేదంటే రొటేషనల్ షిఫ్ట్ అని ఎప్పుడు మీకున్న టైం కంటే ఎక్కువ టైమే వర్క్ చేయించుకుంటారు. సో అలాంటి జాబ్లు చేసే బదులు మీకున్న స్ట్రీమ్ సైడ్ ట్రై చేసుకోవడం బెటరు. బట్ మీరు కోర్ సైడ్ నుంచి రావట్లేదు కాబట్టి మిమ్మల్ని సైడ్కే పెడతారు, ఫస్ట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తారు. ఓకే గైస్, సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే బీకామ్ ఎంకామ్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ సైడ్ రావచ్చు, బట్ లిమిటెడ్ జాబ్స్ అనేవి ఉంటాయి. సో దానికంటే బెస్ట్ వాళ్ళకున్న ఏరియా సైడ్ ట్రై చేసుకోవడం బెస్ట్ అని నేను చెప్తాను. రైట్ గైస్, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ వీడియోస్ అని ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బై బై గైస్.